ఒరే జగదీచ గురువు గారు, మనం ఈ ట్యాంక్ ఎక్కి లెక్కలు చేసుకుందాం. అవును గురువు గారు. ఈ ట్యాంక్ మీదకి అయితే ఏ విధవులు రారు. అవును ఇద్దరే మనం తప్ప. అవును ఇద్దరే మనం తప్ప. మరి మెల్లగా ఎక్కుసమి. మీరు మొద్దుకు మొద్దు ఉన్నారు, మెల్లగా ఎక్కురు, కింద పడితే మనం అడుగుతారు. సరే సరే గురువు గారు, గురువు గారు గోషి మంచిగా అండి, గోషి మంచిగా అండి. అన్ని బాగానే పెట్టానరా. అబ్బ ప్లీజ్ ఎన్నుకున్నా. సరే సరే మెల్లగా ఎక్కరా విధవా. గురువు గారండి, ఈ గోషి చూస్తే గుంజాలనిపిస్తుందండి. గుంజుతావు గుంజుతావు విధవా, నీ జీతంలోకి వెళ్ళి 1000 గుంజాలంటే అప్పుడు గుంజుతా ఉంటా. గురువు గారు ఎలాగో 1000 గుంజుతానన్నారు కదా, ఒక్కసారన్నా గుంజుతానండి, ఒక్కసారన్నా గుంజుతానండి. ఒరేయ్ చంపేస్తాను విధవా. పైసలు ఇవ్వాలి ఇంకా. సరే లెక్క రాయి, నువ్వు అయితే లెక్క రాయి. నీ చెప్పు ఇంకేమైనా ఉంటే. నాది 2,50 రూపాయలు అక్కడ వాయించలేని 800 యాభై. ఏమిటి రా చెప్పు. గురువు గారండి, మనకంటే ముందుగాల 3 విధవలు చచ్చారు. అవునండి, పిట్టకు పెట్టినట్టు భలే ఉన్నారు 3, పిట్టకు పెట్టినట్టు భలే ఉన్నారు 3. మీరు కూడా పిట్ట లెక్కనే ఉన్నారు. ఆపరా, అరే మనం ఈ పక్క కూర్చుండి లెక్క చేసుకున్నాంరా. సరేనండి. గురువు గారండి, తెల్లదోతి మారుతుందండి, చెప్పులు వేసుకొని కూర్చోండి. నాకు తెలియదురా విధవా. తెలుసండి, అందుకనే మీరు కొత్తగా ఉందండి టీషర్ట్ కూడా. ఒరే విధవా. గురువు గారండి, నీడలోకి వచ్చాము, దాన్ని మూసి దీన్ని తెరువురా. ఏంటిదండి తెరిచేది, ఏంటిదండి తెరిచేది? నేను పొద్దున్నే బుక్కిందండి మా నానమ్మ పాలాలను బెల్లం కలిపితే. నేను పొద్దున్నే బుక్కిందండి మా నానమ్మ పాలాలను బెల్లం కలిపితే. ఒరేయ్ బుక్కుడు అంటే ఈ బుక్కుడు కాదురా, మన పుస్తకం పుస్తకం తెరువు, లెక్క చేద్దాం. ఇదా అండి. ఎందుకోనండి, నాకు అన్ని మీలాగానే తెలుగులు బాగా వస్తున్నాయి. బుద్ధులు నీకు అన్నిట్లో ఏడు పెట్టడం అంటే బాగా ఇష్టం. గురుగారు గురుగారండి, నాకు ఒక డౌట్ వచ్చింది. కాకి కొన్ని మీకు అందాల పోటీ పెడితే మీరే గెలుస్తారట. ప్రైజ్లు ఏమైనా ఇస్తారట్రా? ఇస్తారండి. ఏంటిది? చచ్చిపోయిన పిండకూడు, చచ్చిపోయిన పిండకూడు. ఏదైతే ఎందురా, నా తప్పలోది భోజనమే కదా, కడుపు నిండితే చాలు నాకు. బొంద దించి పోసింది కూడా ఎత్తుకుపోయి తింటాడు, బొంద దించి పోసింది కూడా ఎత్తుకుపోయి తింటాడు. ఏందిరా బుక్ తెరవంటే మళ్ళీ చూస్తున్నావు? అబ్బే ఏం లేదండి, ఎన్నో తేదీ తెరవల్లా అని చూస్తున్నా, ఎన్నో తేదీ తెరవల్లా అని చూస్తున్నా. ఈ వారం తెరువు. అరే గురువు గారు, అవన్నీ లెక్క వేసి మొత్తం లాభం ఎంత వచ్చింది, మనకు నష్టం ఎంత ఉందో చెప్పరా. గురువు గారు ఫస్ట్ బాడి నుసి చెప్పల్లా, గూడు నుసి చెప్పల్లా. గురువు గారు ఫస్ట్ బాడి నుసి చెప్పల్లా, గూడు నుసి చెప్పల్లా. అరే ఎప్పుడు గారు గుడ్ న్యూస్ చెప్పాలరా మనకు. గురువు గారు గుడ్ న్యూస్ అయితే 11,306 రూపాయలు వచ్చింది. ఏది ఈ వారం లాభం? అవునండి. మరి మన ఖర్చులు ఎంత వచ్చినాయి చెప్పు. ఖర్చులు అంటే గురువు గారు 3 రూపాయలు. 3 రూపాయలు ఖర్చు వచ్చిందా? అవును గురువు గారు, ఎన్నడూ రాలేదు ఇంత ఖర్చు. గురువు గారు, గురువు గారు, గురువు గారు, అమ్మా గురువు గారు, గురువు గారు, గురువు గారు, అన్నా గురువు గారు, గురువు గారు, గురువు గారు. ఇగో మొన్ననే అంగట్ల కొత్త డ్రాయర్ కొన్నా, 3 రోజులు వేసుకొని ఇస్తారా అన్నాడు. ఇగో మొన్ననే అంగట్ల కొత్త డ్రాయర్ కొన్నా, 3 రోజులు వేసుకొని ఇస్తారా అన్నాడు. డ్రాయర్ ఇట్లా లేడు, 2 రోజుల జీతం కూడా 1000 రూపాయలు.
లేవడాను. లేపు లేపు లేపు. లేవడా లేనా ఒక్కడికి లేవడు. నోరు పట్టుకు లేసాడు. నోటి నోరు డబ్బు పారిగాను. శ్వాస లేస్తాడు. కోల్గేట్ వేసుకున్నావు. లేస్తాడు లేస్తాడు. గురుగారు గురుగారు ఓతగోనితి పింగారు ఎదవా. ఓతగోనితి పింగారు ఎదవా. గురుగారు గురుగారు నిజంగానే వేయండి. గురుగారు మూడు అద్దుల్లో ఒక్కటి, ఐదు అద్దుల్లో ఒక్కటి, తొమ్మిది అద్దుల్లో ఎంత లేదన్నా. నెల దినం వరకు మెల్లగా నువ్వు ఇవ్వకుండా 1000 రూపాయల మంది వంద తిండి తినాలి మీ ఇంటికాడ. మా అమ్మతో చెప్తా, మీరు కూడా చెప్పుర్రి. సరే అన్న. గురుగారు ఎవరికాక మూతి లెక్క ఎంత చక్కగా ఉండటోడు నా గురు. ఎవరికాక మూతి లెక్క ఎంత చక్కగా ఉండటోడు నా గురు. తుమ్మ మందోళ కూర్చుంటే లేక రాకపోవడం లేవ రాకపోవులు ఎంత కూర్చో రాకపోవు గురు గారు. ఇప్పుడే తలర్పిన బొగ్గులెక్క ఎంత ముత్తుకున్నావు నా గురువు. బతుకద్దాలు పెట్టినట్టు అద్దాలు పెట్టిండే నా గురువు. గురువు గారు తుమ్మ మందోళ కూర్చుంటే లేక రాకపోవడం లేవ రాకపోవులు ఎంత కూర్చో రాకపోవు గురువు గారు. ఇప్పుడే తలర్పిన బొగ్గులెక్క ఎంత ముత్తుకున్నావు నా గురువు. బతుకద్దాలు పెట్టినట్టు అద్దాలు పెట్టిండే నా గురువు. గురువు గారు ఎంత కాలం ఏడు వాళ్ళు సచ్చినాడు పెండి కట్టిన కట్నమని ఇడో ఉనిక ఉద్ధరించి పెట్టినట్టుగా. ఎంత కాలం ఏడు వాళ్ళు సచ్చినాడు పెండి కట్టిన కట్నమని ఇడో ఉనిక ఉద్ధరించి పెట్టినట్టుగా. గురువు గారు ఏమైందిరా? ఏం గల గురుగారు, అద్దంలా మీ మొక్కను చూసి మీరే భయపడ్డరు. ఏదిరా దీనికి అర్థమే లేదు. గిదానికి ఉంది కదా గదే. ఓ దీందా. సరే సరే, నష్టం ఎంతరా? 3 రూపాయలు గురుగారు. 3 రూపాయలు? 3 రూపాయలు. ఈ కాలంలో 3 రూపాయలు అంటే ఎంత నష్టమో తెలుసా? అవును గురుగారు. అమ్మో, 20 రూపాయల కోసం నా డ్రాయర్ 6 రోజులు వేసుకున్నాడు. ఇంటికి చిత్తలేరు బిజినెస్ ముండ కొడుకు. వచ్చే వారంలా ఈ 3 రూపాయలు తగ్గిపోతే ఆ 3 రూపాయలు నీ జీతంలోకి వెళ్ళిపోతారా? ఇవరకే 20 రూపాయలు బాగుకున్నానని 6 రోజులు దొరుకుకున్నాను నా డ్రాయర్ బిజినెస్ ముండ కొడుకు. మాంచను గురువు గారు కట్టా అంటే ఎట్రా? సరే సరే, వాళ్ళ ఎందు లెక్కలట్రా. అదే ముందుగా చెప్పు నీ రేట్ ఎంత? నేను ఆ టైపు కాదు. అట్లనే అర్థమవుతున్నావు నువ్వు, గుర్తునే అర్థమవుతున్నావు. గురుగారు మీరు అట 1000 రూపాయలు పోతారా అండి? 1000 రూపాయలకు నేను పోడేందిరా. నేను పనిచే రకం కానీ పనిచేసే రకం కాదు. వినబడ్డదా? వినబడ్డదు. మా గురుగారు 1000 రూపాయలు ఇస్తారట మీకే. నీ గురుగారు 1000 రూపాయలు వద్దు, నీకైతే 2000 ఇస్తా. గురుగారు ఇద్దరు కలిపి 2000 ఇస్తారట. గురుగారు ఇద్దరు కలిపి 2000 ఇస్తారట.